Hi friends, welcome to my channel. Click to know more. ఇవాళ వచ్చేసి మనము మిగిలిపోయిన దోశ బ్యాటర్తోని పొంగల్ వేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అండ్ కొంచెం అల్లం వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో కరేపాకు కొత్తిమీర అన్ని మిక్స్ చేసేసాను. ఆయిల్ స్టవ్ మీద పెట్టి హీట్ అవుతుందండి. చూసుకోండి, ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో పెట్టుకోవాలి, లేకపోతే లోపలంతా ఉడకకుండా బయట మాత్రం కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకుని చేయి తడుపుకోవడానికి అన్నమాట. ఇందులో చేయిలో తడుపుకొని కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకోవాలి. తీసుకుని ఇందులో వేయాలి. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అవుతుంది. మెల్లిగా అవతల పక్కకు కూడా తిప్పుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే లోపలంతా కుక్ అవ్వకుండా బయట మాత్రం కలర్ వచ్చేస్తుంది. దీంట్లోకి మంచిగా పీనట్ చట్నీ కానీ లేకపోతే టొమాటో కెచప్ కానీ సర్వ్ చేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, లైట్ లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. మాడిపోకుండా చూసుకోవాలండి ఇది. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైంలో అలా ఇలా మిగిలిపోయిన దోశతో దోశల పిండి ఉంటుంది కదా, ఆ పిండితో ఇలా ఆనియన్స్ అవి వేసుకుని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మిగిలినవి కూడా ఇలాగే వేస్తారు చూడండి. చేతోనే కాకపోయినా ఇలా స్పూన్ తీసుకుని స్పూన్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీగా ఇలా మంచిగా పల్లీ చట్నీలో కానీ సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.